ఆంధ్రప్రదేశ్ మూమెంట్ ఫర్ పీస్ అండ్ జస్టిస్ సంస్థ ఆధ్వర్యంలో కాకినాడ రాగంపేట ఆల్ఫా లా ఎడ్యుకేషన్ అండ్ వెల్ఫేర్ సొసైటీ కార్యాలయంలో కాకినాడ జిల్లా సమావేశం జిల్లా అధ్యక్షులు ఎండి హలీం అధ్యక్షతన జరిగింది. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా ఎంపీసీ రాష్ట్ర అధ్యక్షులు అబ్దుల్ రజక్ పాల్గొనగా, గౌరవ అతిథులుగా రాష్ట్ర ఉపాధ్యక్షులు ముస్తఫా, కోశాధికారి వలయం, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు హుస్సేన్, రవి, సమర్పణ కుమార్ పాల్గొన్నారు. ముందుగా రాష్ట్ర అధ్యక్షులు రజక్ జిల్లా కార్యక్రమాలను పరిశీలించి సభ్యులను అభినందించారు. తదనంతరం నూతనంగా ఏర్పాటు చేసిన కాకినాడ సిటీ క్యాడర్ సభ్యులను ఆహ్వానిస్తూ ఎంపీసీ కండువాలతో సత్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, రాష్ట్రం కుల మత వర్గ విభేదాలతో పేదరికంతో సతమతమవుతుందని, ప్రజలకు కావలసిన విద్య వైద్యం అందుటలేదని, శాంతి న్యాయం అందించుటలో రాజకీయ నాయకులు విఫలమవుతున్నారని, ప్రతి ఒక్కరూ ప్రశ్నించే గుణాన్ని అలవాటు చేసుకోవాలని సూచించారు. ప్రతి నెల ఒక నూతన ప్రణాళికతో ప్రజాసేవ కొరకు కృషి చేయాలని సూచించారు. జిల్లా అధ్యక్షుడు హలీం మాట్లాడుతూ, గత సంవత్సరం ఎన్నో ప్రజా సమస్యలను అధికారుల సహకారంతో పరిష్కరించామని అన్నారు. విద్య వైద్యం ఆరోగ్య విషయాలపై అనేక అవగాహన సదస్సులను పాఠశాలల్లోనూ కాలేజీల్లోనూ నిర్వహించడం జరిగిందన్నారు. ఎంపీజే చేస్తున్న కార్యక్రమాలను వివరించారు. తరువాత రాష్ట్ర ఉపాధ్యక్షులు ముస్తఫా మాట్లాడుతూ, తాను స్పాట్ న్యూస్ ఎడిటర్ని అని, మీడియా ద్వారా మన సమస్యలను సులభంగా అధికారులకు రాజకీయ నాయకులకు చేరదీయవచ్చునని, జరుగుతున్న అన్యాయములను అక్రమాలు అరికట్టవచ్చునని తెలుపుతూ ప్రత్యేకంగా ఎంపీజే కొరకు స్పాట్ న్యూస్ ప్రారంభించడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా సభ్యులు ఇమా మొహైద్దీన్, అనుపమ, గిరిజ, అబ్దుల్లా, కలీం, సహేరా, మంగ, రామి జున్నీసా, అల్లావుద్దీన్, వెంకటలక్ష్మీలు, కాకినాడ సిటీ సభ్యులు గౌస్ మొహైద్దీన్, ఇబ్రహీం, ఫారూక్, రామకృష్ణ, అజహర్, అన్సర్ అలీ, షాకిర్ రియాస్ తదితరులు పాల్గొన్నారు. నా పేరు షేక్ అబ్దుల్ రజాక్, మూమెంట్ ఫర్ పీస్ అండ్ జస్టిస్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షుడిని. నేను సంస్థాగత సమావేశానికి కాకినాడకు వచ్చేసాను. ఇక్కడ జిల్లా కమిటీ, నగర కమిటీని వేయడానికి వచ్చేసాను. ముఖ్యంగా ఇక్కడ కార్యకర్తలను ఒక దిశానిర్దేశం చేయాలని, అలాగే సామాజిక స్థితులు, రాజకీయ స్థితులు, ప్రస్తుత భారతదేశ పరిస్థితి, మన యొక్క కర్తవ్యం ఏంటి అనేది మన కార్యకర్తలకు దిశానిర్దేశం చేయగలిగాము. ముఖ్యంగా ఈరోజు దేశ మరియు ఆంధ్ర రాష్ట్రంలో రోజు రోజుకు నిరుద్యోగము, అలాగే అస్థిరత్వము, సామాజిక సమతుల్యత రోజు రోజుకు పెరిగిపోతున్నాయి. వాటిని దూరం చేయాలి. వాటికి ముఖ్యంగా ఎంపీజే కార్యకర్తలు నడుం బిగించాలి. అలాగే శీలపై దౌర్జన్యాలు, అగౌరవపరచడము, వాటిని నిర్మూలించాలి. అలాగే ఆర్థిక సమానత్వం లేకపోవడము, కొందరి దగ్గరే డబ్బులు సమకూర్చడము, చాలామంది పేదలు కావడము, అటువంటి ఆర్థిక విధానాల గురించి మనము దూరం చేయాలి. అలాగే న్యాయ వ్యవస్థ సరళంగాను ఒక పేద ప్రజలకు కూడా అందుబాటులో ఉండేలాగా ప్రయత్నం చేయాలి. అలాగే ప్రజలకు మరియు ప్రభుత్వానికి ఒక వారధిలాగా ఎంపీజే ప్రయత్నం చేస్తుంది. ప్రభుత్వం యొక్క సంక్షేమ పథకాలను ఏదైతే ఉన్నాయో వాటన్నింటినీ ప్రజల ముంగిట తీసుకెళ్ళి వాటిని వారి హక్కుగా, ఒక భిక్ష కాదు ఒక హక్కుగా వారిని అందించేందుకు, వారి దగ్గర తీసుకెళ్లేందుకు ఎంపీజే ప్రయత్నిస్తుంది. అందులో భాగంగానే మూమెంట్ ఫర్ పీస్ జస్టిస్ రాష్ట్ర వ్యాప్తంగా తమ ప్రయత్నాలను శాఖల రూపంలో, కార్యకర్తల రూపంలో పనిచేస్తూ ముందుకెళ్తుంది. దీనికి అందరూ భాగస్వాములు అయి దీనికి విజయవంతం చేయాలని మేము కోరుకుంటున్నాము. అందరికీ నమస్కారం అండి. నా పేరు మహమ్మద్ హలీం. నేను కాకినాడ జిల్లా అధ్యక్షులుగా ఉంటున్నాను, ఎంపీజే అధ్యక్షులుగాను. ఈరోజు మనం జిల్లా కమిటీ క్యాడర్ మీటింగ్, అలాగే కాకినాడ సిటీ కమిటీ క్యాడర్ మీటింగ్, మన రాష్ట్ర అధ్యక్షులు ఎస్ఏ రజాక్ గారి ఆధ్వర్యంలో ఇక్కడ ఏర్పాటు చేయబడింది. ఈ కార్యక్రమంలో ముఖ్యంగా మన మన 50 వార్డుల్లో ఉండే వార్డు ఇన్ఛార్జీలు, అలాగే వార్డు మెంబర్లు సమక్షంలో ఇవన్నీ కార్యక్రమం ఏర్పాటు చేయబడింది. ఈ కార్యక్రమంలో ముఖ్యంగా భవిష్యత్తులో చేపట్టే కార్యక్రమాలు
అంతా కూడా ప్రణాళిక రూపొందించడం జరిగింది. రాబోయే కాలంలో ఇంకా ఎక్కువ సేవా కార్యక్రమాలు చేయాలని, దానికి ఒక ప్రణాళిక సిద్ధం చేసుకోవాలని మన అధ్యక్షుల వారు సూచించారు. ఆయన కూడా ఒక ప్రణాళిక రూపొందించి పంపిస్తా అన్నారు. దాని ప్రకారం మనం జిల్లా అన్ని జిల్లాల్లోనూ, ఆంధ్రప్రదేశ్లోని అన్ని జిల్లాల్లోనూ ఈ ప్రణాళిక అమలు చేయడానికి పూర్తి ప్రయత్నాలు జరుగుతున్నాయి. ముఖ్యంగా పేద ప్రజల కోసం, సమాజ సేవ కోసం ఈ ఏర్పడిన మతేతర రాజకీయేతర మన సంస్థ మన ఎంపీజే కాబట్టి రాబోయే భవిష్యత్తులో ఇంకా మంచి కార్యక్రమాలు చేయాలని మేము సంకల్పంతో ఉన్నాము. ధన్యవాదాలు.